చేశారు కదా, మరి అంటే ఒక డోర్లో 500 మంది ఎక్కడ ఉంటారా ఏలేదా? సో మరి అందులో మరి ఎంతమందిని చూపెట్టి ఈ పింఛన్ లేపేస్తున్నారు? వాలంటీర్లే లేపేస్తున్నారా? లేదంటే దొంగచాటుగా ఈ క్యాష్ అంతా ప్రభుత్వం పెద్దలు లేపుతున్నారా? లేపుతుంటే ఆ పెద్దలు ఎవరు? లేపాల్సిన అవసరం లేనప్పుడు అసలు నువ్వు అకౌంట్లో ఇన్ చేయట్లేదు. సో ఇదొక అక్కర్లేని గాండూ పని ఈ వాలంటీర్లు చేసేది. ఇందులో నాకేం మొహాటం లేదు. ఆ వాలంటీర్ ఓట్లు నాకు అవసరం లేదు. నాకు ప్రజల మద్దతు ఉంది. ప్రజల మద్దతుతో నేను సంశయంగా తుక్కు తుక్కుగా జగన్మోహన్ రెడ్డి పార్టీని ఉంటేటప్పుడు నేను ఆ పార్టీ తరఫున పోటీ చేయను కాబట్టి చెప్తున్నా. ఓడించడం ఖాయం. ఆడ మా బాబా ఎవరిని తీసుకొచ్చి పోటీలో పెట్టుకున్నా నా సిటీకి 8 ఇంటికి కూడా అడిపెట్టగలిగేది లేదు. అందుకని నాకేం భయం లేదు. వాలంటీర్లారా మీ ఓట్లు నాకు అంటలేదు. అందుకని నేను ధైర్యంగా చెప్తున్నాను. ఇప్పుడు ఈ వ్యవస్థలోకి 5,000 రూపాయలు ఇచ్చి తీసుకొచ్చి ఈ పని కాకుండా ఇంకోటి ఏంటంటే ఆ తోకాలు వేసేటప్పుడు ఆ బియ్యం దగ్గర తోకాలు వేసేటప్పుడు ఉంటారట, ఎక్కడో ఒక దగ్గర పెడతారు ఇది. అక్కడికి వాళ్ళు వచ్చి వీళ్ళు కుయ్యని కొట్టినప్పుడే వచ్చి అది తీసుకెళ్లేటప్పుడు కూడా వీళ్ళు ఏదో కోఆపరేట్ చేస్తారంట. కోఆపరేట్ చేయడానికి ఏముందా? గతంలో ఎక్కడో షాప్లో ఉండేది, పొద్దున్నంటే పొద్దున్న, రాత్రి అంటే రాత్రి, అలా సరదాగా వెళ్ళేవాడు, అలా పనులు చూసుకునేవాడు, అక్కడికి వెళ్ళి తీసుకొచ్చేవాడు. మళ్ళీ తోకలాగా మళ్ళీ ఈడొకడు అక్కడ తయారవుతాయి. ఇది మళ్ళీ ఫెసిలిటేషన్ టు ఏదో పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి అన్నారు కదా బియ్యం. ఎందుకంటే సడన్గా ఎక్స్పోర్ట్స్ పెరిగిపోయినాయి, పంట పెరగల, ఎక్స్పోర్ట్స్ పెరిగిపోయినాయి. ఎలా పెరిగిపోయినాయి అంటే ఇదిగో దీన్ని ఈ రకంగా ఇవ్వటం. సో ఒక్క పని కూడా పనికొచ్చే పని వీళ్ళు చేయట్లా. వీళ్ళు చేసేదల్లా డేటా చౌర్యం. అమ్మాయిల దగ్గరికి వెళ్ళి, మహిళల దగ్గరికి వెళ్ళి వాళ్ళ టెలిఫోన్ డీటెయిల్స్, వాళ్ళ ఫొటోస్, ఫోటోలు కూడా తీసేసుకుంటున్నారు అదొకటి. వాటి మన గుంటూరు నుంచి ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసి ఫోటోలు తీసుకుంటున్నారు. ఫోటోలు తీసుకుని ఇలా ఇంకా మరి చనువుగా మరి ల్యాండ్ ఆర్డర్ కోసం మరి డీజీపీ గారు, ఈ డీజీపీయా పాత డీజీపీయా నాకు తెలియదు కానీ, సో ల్యాండ్ ఆర్డర్ని కంట్రోల్లో ఉండాలంటే ప్రజలు ఎవరికి అక్రమ సంబంధాలు ఉన్నాయో తెలుసుకుంటే ఈ అక్రమ సంబంధాల ద్వారా అచ్చలు జరగవని చెప్పి పెద్ద పాయింట్ మరి త్వరలో పోలీస్ అధికారికి వచ్చింది. లేదంటే మరి తన చుట్టూ ఎన్నో అక్రమ సంబంధాలు మరి చూసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ వచ్చినాయో నాకు తెలియదు. ఎందుకంటే మా బాబాయ్ అన్ని అక్రమ సంబంధాలని నాకు పేపర్లో రాసుకుంటున్నా. మరి ఇంకేం అక్రమ సంబంధాలు చూశారో నాకు తెలియదు. ఒక యువతి దగ్గరికి వెళ్ళో, లేకపోతే ఒక సంసారం చేసుకునే పురుషుడి దగ్గరకు వెళ్ళి గురుగారు మన గ్రామాన్ని అడగటం భావ్యమా? ఏదైనా ఉంటే పోలీసులు కంప్లైంట్ వెళ్తుంది, వెళ్ళినప్పుడు చూసుకోండి అంతేగాని కొంప కొంపకే వాలంటీర్ వెళ్ళి మరి ఏదో రక్షిస్తాం అన్న పేరుతో ముందే ఈ ఎఫ్ఐఆర్స్ గురించి పర్సన్ హూ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది డే టు డే లైఫ్ ఆఫ్ ద పబ్లిక్ ఎవడైనా ఉన్నాడంటే అది ఈ ఆంధ్ర రాష్ట్రంలో వాలంటీరే. మరి ఇటువంటి వాలంటీర్ చేతికి ఆధార్ ఫోటోలు, బ్యాంక్ అకౌంట్ నెంబర్లు, అప్పం డీటెయిల్స్ ఇవన్నీ